అందరికీ నమస్కారం అండి. మనము ఏ పనినైనా స్టార్ట్ చేసేటప్పుడు ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరడం కోసము వినాయకుణ్ణి ముందుగా పూజించి అర్చించుతాము. ఈరోజు మనము మహారాష్ట్ర పూణే అహ్మదానగర్ రాయగఢ్ జిల్లాలో స్వయంభవులుగా పేర్కొనే 8 వినాయక మందిరాలను గురించి తెలుసుకుందాము. ఈ మయూరేశ్వర్ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా 8 మందిరాలను దర్శించుకోవటం ఆనవాయితీ. మహాగణపతి ఆలయం తర్వాత మళ్ళీ మోరేశ్వరుని దర్శించుకోవడంతో అష్ట వినాయక పరిక్రమం పూర్తవుతుంది. ఇలా చేస్తే అష్ట వినాయకుల అనుగ్రహంతో అష్ట కష్టాలు తొలగిపోయి సకల శుభాలను పొందుతారని భక్తుల విశ్వాసము. పూణే నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరేగావులో కొలువుదీరిన గణపతి మోరేశ్వర్ లేదా మయూరేశ్వర్. ఈ పట్టణము ఒకప్పుడు నెమళ్లకు ప్రసిద్ధి చెందినదని, అందుకే మోర్గావ్ అనే పేరు వచ్చిందని అంటారు. అంతేకాకుండా సాధారణంగా నెమలి కుమారస్వామి వాహనము. ఇక్కడ మాత్రము ఆయన అన్న గణపతి నెమలి వాహనుడే కొలువుదీరటం విశేషము. సింధువు అనే రాక్షసుణ్ణి సంహరించటానికి గణపతి మయూరేశ్వరుడుగా అవతరించాడని కథ ప్రచారంలో ఉంది. సిద్ధి వినాయక ఆలయము అహ్మదానగర్ జిల్లాలోని సిద్ధటేకులో ఉంది. 8 వినాయక మందిరాలలో 7 వినాయకుడి తొండము ఎడమవైపు తిరిగి ఉండగా ఒక సిద్ధటేకులో మాత్రము కుడివైపుకు తిరిగి ఉంటుంది. పేరులో ఉన్నట్టుగానే ఇక్కడ వినాయకుడు భక్తుల కోరికలను తీర్చే కామధేనువు. బల్లాలేశ్వర మందిరము రాయగఢ్ జిల్లా పాలీ గ్రామంలో ఉంది. తన భక్తితో వినాయకుడిని మెప్పించిన బల్లాలుడు అనే యువకుడి పేరు మీద ఇక్కడ స్వామికి బల్లాలేశ్వర్ అనే పేరు నిలిచిపోయింది. తమ కోరికలు నెరవేరటానికి అకుటింత భక్తితో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పూణేకు దగ్గరలో ఉన్న మహద్ గ్రామములో కొలువుదీరిన మూర్తి వరద వినాయకుడు. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడ స్వామి తన దగ్గరకు వచ్చే భక్తులకు విజయాలను ప్రసాదిస్తాడు. ఇక్కడ ఆలయంలో నందాదీపంగా పిలిచే ఒక నూనెదీపము 1892 నుంచి అఖండంగా వెలుగుతూ ఉంటుంది. చింతామణి గణపతి ఆలయము పూణే నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకసారి కపిల మహర్షి కోసం గణపతి గణాసురుడితో పోరాడవలసి వస్తుంది. భీకరమైన యుద్ధం తర్వాత చింతామణి సహాయంతో వినాయకుడు గెలుస్తాడు. అందుకే ఆయనకు చింతామణి గణపతి అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. పూణే సమీపంలోని లేన్యాది గుహల్లో కొలువుదీరిన గణపతి గిరిజాత్మజుడు. పార్వతి కొడుకు కోసం ఇక్కడ తపస్సు చేసిందని ఇతిహాసం చెప్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ స్వామికి గిరిజాత్మజుడు అనే పేరు వచ్చింది. మిగిలిన మూర్తులకు భిన్నంగా గుహగుడ్యానికి మలచిన రూపాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ స్వామి. 18 గుహల సముదాయంలో 7వ గుహలో గిరిజాత్మజుడు కొలువై ఉన్నాడు. పూణే నాసిక్ మార్గంలో ఓజార్ పట్టణంలో వెలసిన దేవుడు విఘ్నహరుడు. విఘ్నాసురుడు అందరికీ విఘ్నాలు కలిగించేవాడు. అయితే గణపతి చేతిలో ఓడిపోవడంతో విఘ్నాసురుడు క్షమించమని స్వామి కాళ్ళ మీద పడతాడు. తన పేరు గణపతితో కలిసి ఉండాలని వరం కోరుకుంటాడు. ఇలా ఇక్కడ గణపతికి విఘ్నహరేశ్వరుడు అనే పేరు నిలిచిపోయింది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోవాలి అని అనుకునేవారు విఘ్నహరుణ్ణి పూజిస్తూ ఉంటారు. మహాగణపతి ఆలయము పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో రంజన్గావులో కొలువుదీరాడు. ఇక్కడ దేవుడిని మహాగణపతి రూపంలో కొలుస్తారు. త్రిపురాసుర సంహారానికి ముందు పరమేశ్వరుడు తనకు విఘ్నాలు కలగకుండా ఉండేందుకు ఇక్కడే తన కొడుకైన గణపతిని ప్రార్థించాడని స్థలపురాణము. చూశారు కదండి మన 8 వినాయక మందిరాలను గురించి. మీకు కూడా వీలైనప్పుడు ఈ మందిరాలను దర్శించి వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి.